అయ్యారా అయ్యారండి ఇక్కడ ఉన్నారా? ఏంట్రా కేకలు, సౌండ్ తగ్గించు. అయ్యా కావాలంటే పెంచుకోవడానికి, అక్కర్లేదంటే తగ్గించుకోవడానికి, ఇది ఏమైనా ఆగి లేడండి. నోరు సరే కంట్రోల్లో ఉంచు. సరే ఆచార్య గారు వచ్చారు. ఆచార్య గారు వచ్చారండి. హాయిగా ఉంది, ఇదే రేంజ్ లో మాట్లాడు. అలాగండి, వెళ్ళి ఆయన రమ్మను. ఆచార్య గారు, ఒరే ఒరే సౌండ్ లేకుండా ఊగుతుంటే కరాకరా శబ్దం వస్తుంది. ఆయిల్ వే వేసానండి. అయితే తీసుకెళ్లి బయటపడే, అబ్బాయినే రమ్మనా అని చెప్పు. నమస్కారం. నమస్కారం నమస్కారం, బాగున్నారా? బాగున్నానండి. మీరు చెప్పినట్టుగానే 150 సవర్ల కిరీటం, 100 హారం చేశానండి. చాలా బాగా చేశావయ్యా. నమస్కారం చెల్లి బాబు. నమస్తే అండి. బాబు ఇందులో 3 లక్షల డబ్బు ఉంది, నీ చేతులతో ఆచార్య గారికి. అలాగే. అయ్యా మీరు ఏమనుకోనంటే నాకు చిన్న అనుమానం. ఏమిటయ్యా అది? అది ఏంటంటే చెప్పు. మరేం లేదండి అయ్యా, మన ఊర్లోనే ఎన్నో గుళ్ళుండగా అంత దూరంలో ఉన్న అమ్మవారికి మొక్కుకున్నారేమిటా అని. పెళ్ళైన 10 సంవత్సరాల వరకు మాకు సంతాన భాగ్యం కలగలేదు. బొబ్బిల్లో ఉన్న దుర్గాదేవి చాలా మహిమ గల తల్లని చెప్పారు. అక్కడికి వెళ్ళి మేము మొక్కున్నాం. ఆ తర్వాత సంవత్సరమే వీడు పుట్టాడు. ఇన్ని సంవత్సరాలైనా మొక్కు తీర్చుకోవడానికి కుదరలేదు. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం అయింది. శుభం. తిను వినాయక. అల్లుడు గారు, దీనికి పెట్టే తిండి ఖర్చుతో రామోజీ ఫిలిం సిటీ కొరకు తెలుసా? దీన్ని తీసుకెళ్ళి నరసాపురం ఫారెస్ట్ హౌస్ చేద్దాం, గొడవ ఉండదు. ఏంట్రా వినాయక్ అంత దెబ్బ కొట్టావు? అది మంచిది కాబట్టి తోడంతో కొట్టి పారేసింది. నేను ఆ ఏనుగునైతే వండ చుట్టూ వెలక్కైల లోపల వేసేసుకునేవాడిని. ఎందుకు? అయినా నీకు అయ్యే తిండి ఖర్చుతో రామోజీ ఫిలిం సిటీ ఏం కర్మ? వరల్డ్ బ్యాంక్ అప్పు తీర్చేయచ్చు. ఇలాగే 1952 లో ఏం జరిగిందంటే, వెళ్ళి కాపడం పెట్టుకో. ఆ ఏనుగు దెబ్బ కంటే ఈడి దెబ్బ ఎక్కువైపోయింది నాకు. అమ్మో అయ్యా దండాలయ్యా, మీ ఆశీర్వాదం కోసం వచ్చామయ్యా. రామరాజు ఏంటనయ్యా? మన ఆచారం ప్రకారం చెల్లెల చేతి మీదగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇప్పించండి. సరే. స్వాతి నీ చేతుల మీదగా వాళ్ళకి ఇవ్వమ్మా. సరే అన్నయ్యా. రామరాజు వాళ్ళ ఇంటికి 4 బస్తాలు బియ్యం పంపించు. మంచిది. ఇంట్లో పరిస్థితులు నాకేమీ అర్థం కావట్లా. ఎంతసేపటికి పెళ్లి చేసుకుని వచ్చినండి, మీరు చల్లగా ఉండాలని అవి ఇవ్వటం తప్ప నీకు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలిందా? ఎంత మంచి ఆలోచన, ఎంత లేట్ గా వచ్చిందండి. అందుకే మరి మెట్ట పొలంలో కొబ్బరి తోట తీసి మునగ తోట ఏమన్నారు? దానికి దీనికి ఏంటి సంబంధం ఉంది? మరి మునగ తోటకి మొగోడు పెళ్లికి సంబంధం ఉందా? పెళ్లి పెడాకులు లేనడు నీకేం తెలుస్తుంది? అక్కడికి తమరికి ఏదో అయినట్టు. ఏంటిది రోల్డా? గోల్డ్. ఓహో రోల్డ్ గోల్డా. ఊడుపులకి కూలీని పంపించయ్యా. నిన్న ఒకటి అడగచ్చా? ఏంటమ్మా? పెళ్లికాని అమ్మాయిలందరూ కాబోయే మొగుడు గురించి కళ్ళు కంటుంటారు, కానీ నేను రాబోయే వదిన గురించి కళ్ళు కంటున్నాను. పుట్టినప్పుడు చూడని అమ్మని వదినలో చూసుకుందామని ఆశపడుతున్నాను. నువ్వు పెళ్లి చేసుకోకుండా వాళ్ళెలా చేసుకుంటారమ్మా, తప్పు కదా? ఏంటి తప్పు? అమ్మా నాన్నల ఆప్యాయత తెలియని నాకు అన్ని వాళ్లే, అలాగే వాళ్ళకి తల్లైనా తండ్రైనా అన్ని నేనే కదా. అవును. కాబట్టి నేను చెప్పేది సరిగ్గా వినండి. ముందు మీ ముగ్గురికి అమ్మాయిని నేను సెలెక్ట్ చేస్తాను. ఒకవేళ నాకు తెలియకుండా మీరు సెలెక్ట్ చేసుకున్నా, వాళ్ళని నేను అమ్మగా ఫీల్ అయితేనే ఓకే చేస్తాను. నేను ఓకే చేసిన వాళ్ళనే మీరు చేసుకోవాలి. అది నా కళ్ళ ముందు నేను అక్షింతలు వేస్తేనే. అలాగే. అలాగే అంటే కాదు, ప్రామిస్. మా కాబోయే భార్యల్ని నువ్వు సెలెక్ట్ చేస్తానంటే కాదంటావా? నా పెళ్లికి కూడా నువ్వే అక్షంతలే ఆశీర్వదిస్తావమ్మా. అవునరా? అరే నేను వాళ్ళకి అమ్మనైతే నీకు అక్కనే కదరా. ఓహో అలాగేనక్క. ఫాలో మీ తమ్ముడు. చిన్నోడికి డిగ్రీ పూర్తయిన తర్వాత చూసుకుందాం. అలాగే. మధ్యలో వాడికి అతకుంత రెడీగానే ఉంది. అవునక్క. కాబట్టి ముందు పెద్దోడికి, వెంటనే పిల్లని చూడాలి. అలాగేనక్క. వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేయరా. అలాగేనక్క. దండరాయ్ గారు రండి. ఆహా సూపర్ గా ఉంది. ఇల్లా కాదు షర్టు. సారీ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అలాగే. ఆహా ఎంత బాగుందో. సర్లేవా పిచ్చుకు రట్టేసింది, నీ మీదైతే రాదండి స్మెల్. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఏంటి కౌంటర్ ఇచ్చాడా? ఇదేంటి ఏదో జబ్బు చేసిన వదిలేసినట్టు వదిలేసి వెళ్ళిపోతున్నారు. Thank you.
ఏంటండి అది? నట్టింట్లో పిచ్చగుడు పెట్టారు అసహ్యంగా, తీసేయండి. వీలు కదండి, ఆ పిచ్చగుడు తీసేయడం నా కూతురికి ఇష్టం లేదండి. రోజు మా ఇద్దరికి దాని గురించే గొడవ. అలాగా, సరే అమ్మాయిని తీసుకురండి. అతనేనమ్మా పెళ్లి కొడుకు. అన్నయ్య నాకు నచ్చింది. నీకు తమ్ముళ్ళకి నచ్చితే నాకు నచ్చినట్టే. మరి అయితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇందులో మాట్లాడడానికి ఏముందండి, నాకున్నది ఒక్కగానొక్క కూతురు. మీ గౌరవానికి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. మీరేం చెయ్యకున్నా ఇవ్వకున్నా మేమేం అనుకోం. కాకపోతే మీ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతాం, కరెక్ట్ గా జవాబు చెప్తేనే ఈ పెళ్లి. ఏంటి ప్రశ్నలు అడగడానికి? ఏమైనా ఇంటర్వ్యూనా ఎగ్జామినేషన్ హాలా? షట్ అప్. నువ్వు అడగమ్మా. పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చే అమ్మాయి ఏం సారీ తీసుకొస్తుంది? ఏముందమ్మా, డబ్బులున్న అమ్మాయి అయితే అన్ని తెస్తుంది, డబ్బులు లేని అమ్మాయి అయితే ఒక ట్రంక్ పెట్టా నాలుగు చిరిగిపోయిన చీరలు తెస్తుంది. షూలు చెప్పులు తీసుకురారు. పుట్టింటి గౌరవం, మెట్టినింటి మర్యాద నిలబెట్టగలిగే తెలివిని సారీగా తీసుకొస్తుంది. ఆహా, అదరగొట్టేసింది. భర్తని భార్య ఎలా అర్థం చేసుకుంటుంది? మనం ఏమన్నా హిందీ అమ్మాయిని చేసుకుంటున్నావా? భాష అర్థం కాకపోవడానికి తెలుగు అమ్మాయ్యగా మామయ్య. అరే నేను ఏది మాట్లాడమంటారంట్రా? భర్తకు ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం, భర్తకి ఏది నచ్చదో అది నాకు నచ్చదు, అదే అర్థం చేసుకోవడం అంటే. ఒకవేళ నీ భర్తకి ఇష్టం లేకపోతే నన్ను కూడా పంపించేస్తావా ఏంటి? తప్పకుండా. కుదిరింది. లాస్ట్ క్వశ్చన్, అన్న భార్యని చెల్లెలు ఏమని పిలవాలి? అమ్మా నాన్న లేని అమ్మాయి అయితే వదిన్ని అమ్మా అని పిలవచ్చు. ఆహా సూపర్, మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఆ మాట ఏదో మీ అన్నయ్య గారే అంటే ఒక ఆడపిల్ల తండ్రిగా నా మనసుకి కాస్త తృప్తిగా ఉంటుందమ్మా. చూడక ముందే మీ అమ్మాయి నాకు నచ్చిందండి. ఎలా? పిచ్చిగూడెం తీస్తానన్న తండ్రితోనే గొడవ పడిందంటే ఖచ్చితంగా మీ అమ్మాయి కుటుంబాన్ని విడదీదు, అందుకే నచ్చింది.
కష్టాలే పడుతున్నా.